వాళ్ళకు మనం వాళ్ళ దగ్గరికే పోయి వైద్య సదుపాయాలన్నీ కల్పిస్తే టెస్ట్ చేసి క్యాన్సర్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గుండె జబ్బులు అట్లనే కంటి జబ్బులు అట్లనే జనరల్ మెడిసిన్ వీళ్ళన్నిటిని చెక్ చేసి ఎన్నో ఊర్లలో ఎంతోమంది వేల మంది ఓపీలో జబ్బులు బయటపడుతున్నాయి. వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది తీసుకొని వాళ్ళు ఇప్పుడు 2 రోజుల 3 రోజుల మందులు మేము ఉచితంగా ఇస్తున్నాము. తర్వాత వాళ్ళు హాస్పిటల్ పోయి చూపించుకొని తమ జబ్బులన్నీ నయం చేసుకుంటారని మా ఉద్దేశం. హైదరాబాద్ 15 మంది 9 మంది డాక్టర్లు 10-12 మంది నర్సులు నిజామాబాద్ నుండి మ్యాక్స్ విజన్ నుండి అట్లనే చిన్న జిఎల్ స్వామి మఠం నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం 3 డాక్టర్లు 10 మంది నర్సులు వచ్చారు. వాళ్ళందరూ కామన్ కాజ్ గుర్తించినటువంటి జబ్బులను గుర్తించి తమ ధర్మాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇక నేను సదానంద రెడ్డి ట్రస్ట్ నుంచి చేస్తూ బీజేపీ తరఫున 4 పత్యాలు కావాలని ఇది ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం.
పొడ్డూరి సదానంద రెడ్డి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి యొక్క ముఖ్య ఉద్దేశము మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారికి అవగాహన లేనటువంటి యొక్క ఆరోగ్యం పట్ల అవగాహన లేనటువంటి వారిని మరి దృష్టిలో పెట్టుకొని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క అనారోగ్యంతో ఎవరైనా ఉంటే వాటిని పరీక్షల ద్వారా నిర్ధారించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో మరి హైదరాబాద్ నుంచి మరి నిజామాబాద్ నుంచి కూడా మరి డాక్టర్లను పిలిపించి పరీక్షలు చేయించడం అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది చాలా అభినందనమైనటువంటి విషయము. మరి ఇట్లాంటి యొక్క దీని హెల్త్ క్యాంప్ ద్వారా వీరి యొక్క ట్రస్ట్ ద్వారా చాలామంది కూడా మరి క్యాన్సర్ అనేటువంటి నిర్ధారణ అనేటువంటి ఒక పరిస్థితి మరి చాలా జరిగినాయి. కాబట్టి వారు మరి ఇనిషియల్ స్టేజ్లో ఉంటే వారికి అన్ని రకాల కూడా మరి న్యాయం జరిగేటువంటి ఒక పరిస్థితి, కుటుంబం కూడా అన్ని రకాల మరి వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మరి ఈ యొక్క స్టేజ్ దాటిపోయిన తర్వాత ఇబ్బంది పడి ఎన్ని రకాల డబ్బులు ఖర్చు చేసుకున్నా ఇల్లంతా గుళ్ళ చేసుకున్నప్పటికీ కూడా మరి రిపేర్ అయినటువంటి ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయి అక్కడ దాకా వెళ్లకుండా ముందుగానే గుర్తించి నదా